కీర్తనల 148 1 14 వచనములో యెహోవా స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి సృష్టిలారా ఆయన స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి యెహోవా ఆజ్ఞగా ఇప్పుటను యెహోవా నామమును స్తుతించును గాక ఆయన వాటిని నిత్య స్థావరంగా స్థిరపరిచినాడు ఆయన వాటికి కట్టెలు నియమించిన ఏది దాన్ని అతిక్రమింపదు భూమి మీద ఉన్న మకరములారా అగాధ తలములారా యెహోవాను స్తుతించుడి అగ్ని వర్గములారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన కుట్టలారా పలు వృక్షములారా సమస్తమైన దేవదార వృక్షములారా మృగములారా పశువులారా నేలను పక్క జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి యవనులు కన్నులు వృద్ధులు బాలేరు అందరూ యెహోవా నామమును స్తుతించును గాక ఆయన నామ మహోన్నతమైన నామము ఆయన ప్రభావం భూమి ఆకాశముకు పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక్క శృంగమును హెచ్చించినాడు అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకు ప్రఖ్యాతికరంగా ఉన్నది యెహోవాను స్తుతించుడి.